Learn in my way. If you have the will, I will show you the way. Hi to everyone. Welcome to Arava Venkatesh YouTube channel. నేను మీ వెంకటేష్ ఏరవా. మనం 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇంగ్లీష్లో ఉన్నటువంటి ప్రతి లెసన్ని తెలుగులో చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నాము. సో అందులో భాగంగా ఈరోజు మనం 6th క్లాస్ న్యూ సిలబస్లో ఇచ్చినటువంటి 4th యూనిట్లో ఉన్నటువంటి పోయమ్ని మనం చూడబోతున్నాం. ఓకే, సో ఈ పోయమ్ ఏంటంటే మై డిపెండెన్స్. సో దీనిని రాసింది ఎవరు అనంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. సో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఎన్నో పోయమ్స్ రాశారు, ఇండిపెండెన్సీ కోసం రాశారు కదా. మరి ఈ డిపెండెన్సీ ఏంటి, ఎందుకు ఆధారపడు అని చెప్తూ ఉన్నాడు ఈ పోయంలో. సో చూద్దాం ఎవరి మీద ఆధారపడమన్నారు, ఎవరు ఆధారపడుతున్నారు అనేది ఈ పోయంలో చూస్తాం. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ దట్, నా ఛానల్కి మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, వాళ్ళందరినీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో ఆల్రెడీ నేను నా ఛానల్లో 6th నుంచి 10th వరకు అన్ని లెసన్స్ పోస్ట్ చేస్తున్నాను. సో ఒకసారి మీరు చూసుకోవచ్చు, గ్రామర్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నాను. నా ఛానల్ ఓపెన్ చేశాక పైన మీకు హోమ్, వీడియో, ప్లేలిస్ట్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళారంటే మీకు క్లాస్ వైజ్గా సపరేట్గా వీడియోస్ అనేవి అవైలబుల్గా ఉంటాయన్నమాట. సో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఓకే, సో లెట్ అస్ స్టార్ట్ దిస్ మై డిపెండెన్స్, రవీంద్రనాథ్ ఠాగూర్. సో ఫస్ట్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారి గురించి తెలుసుకుందాం. 1861లో ఆయన జన్మించారు, 1941లో మరణించారు. సో హీ వాజ్ కన్సిడర్డ్ ద గ్రేటెస్ట్ రైటర్ ఇన్ మోడర్న్ ఇండియన్ లిటరేచర్. సో భారతదేశం యొక్క ఇండియన్ లిటరేచర్ దాంట్లో ఇతన్ని ఒక గొప్ప రైటర్గా పరిగణిస్తారనమాట. అండ్ ఏ బెంగాలీ పోయిట్, నావలిస్ట్, ఎడ్యుకేటర్ అండ్ నోబుల్ లిరేట్ ఫర్ లిటరేచర్. సో లారేట్ మీన్స్ గ్రహీత. సో నోబుల్ గ్రహీత ఇతను. ఓకే, నోబుల్ లారేట్ మీన్స్ నోబుల్ అవార్డుని స్వీకరించిన వ్యక్తి అనమాట. అతని యొక్క లిటరేచర్కి నోబుల్ అవార్డు కూడా వచ్చింది అతనికి. అండ్ ఠాగూర్ వాజ్ అవార్డెడ్ ఏ నైట్హుడ్ ఇన్ 1915. సో 1915లో అతనికి ఇంకొక అవార్డు ఏంటంటే నైట్హుడ్ అనే అవార్డు కూడా వచ్చింది. బట్ హీ సరెండర్డ్ ఇట్ ఇన్ 1919 ఇన్ ప్రొటెస్ట్ అగైనెస్ట్ ద మస్సార్ అట్ అమృత్సర్. సో అమృత్సర్లో జరిగినటువంటి నరమేధం, మస్సార్ మీన్స్ నరమేధం అంటే మర్డర్, మాస్ మర్డర్ అంటే ఒక్కసారిగా చాలా మందిని చంపేశారనమాట. సో ఆ హింసకి ఇతను బాధపడి అతనికి వచ్చినటువంటి ఆ అవార్డును కూడా తిరిగి ఇచ్చేశాడు అతను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద పోయిట్ రవీంద్రనాథ్ ఠాగూర్. సో ఇప్పుడు మనం ఈ పోయంలోకి ఎంటర్ అవుతాం. మై డిపెండెన్స్, నేను ఎవరి మీద ఆధారపడున్నానో అవన్నీ చెప్తున్నాను అని చెప్తున్నాడు. సో నేను ఆధారపడున్నాను ఎవరి మీద, ఐ లైక్ టు డిపెండెంట్ అండ్ సో ఫర్ ఎవర్ విత్ వార్మ్త్ అండ్ కేర్ ఆఫ్ మై మదర్ మై ఫాదర్ టు లవ్ కిస్ అండ్ ఎంబ్రాస్ వియర్ లైఫ్ హ్యాపీలీ ఇన్ ఆల్ దేర్ గ్రేస్. సో ఐ లైక్ టు బి డిపెండెంట్, నాకు ఒకరి మీద ఆధారపడి బతకడం అంటే చాలా ఇష్టము. అండ్ సో ఫర్ ఎవర్, ఎప్పటికీ అలాగే నేను ఉండాలనుకుంటున్నాను, ఎప్పటికీ అలాగే ఆధారపడి జీవించాలనుకుంటున్నాను. ఎవరి మీద అంటే విత్ వార్మ్త్ అండ్ కేర్ ఆఫ్ మై మదర్ మై ఫాదర్. సో ఇక్కడ వార్మ్త్ అంటే అఫెక్షన్ అనమాట. ఓకే, అఫెక్షన్ ఆర్ కైండ్నెస్ అండ్ ఫ్రెండ్లీనెస్. వార్మ్త్ మీన్స్ అఫెక్షన్, కైండ్నెస్ అండ్ ఫ్రెండ్లీనెస్. సో మా ఫాదర్ అండ్ మా మదర్ చూపించేటటువంటి ఆ కైండ్నెస్, ఆ జాలి ఏదైతే ఉందో, ఆ ఫ్రెండ్లీనెస్, ఆ స్నేహపూరితమైనటువంటి ఆ భావం ఏదైతే ఉందో అండ్ దాని మీద అండ్ వాళ్ళ యొక్క కేరింగ్ మీద, నా పైన వాళ్ళు తీసుకునే ఆ కేరింగ్ మీద అండ్ ఆఫ్ మై మదర్ అండ్, సో ఆ రెండింటి మీద నేను ఎప్పుడు డిపెండ్ అయ్యి బ్రతకాలనుకుంటున్నాను. అంటే ఆ రెండు ఎప్పుడు వాళ్ళు నా మీద చూపించాలి అనుకుంటున్నాను. అండ్ టు లవ్, వాళ్ళ యొక్క ప్రేమ కోసం వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలనుకుంటున్నాను. అండ్ కిస్, వాళ్ళు పెట్టేటటువంటి ఆ ముద్దుల మీద, ఆ ముద్దుల కోసమైనా నేను వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలనుకుంటున్నాను. అండ్ ఎంబ్రాస్ మీన్స్ హగ్. ఓకే, ఎంబ్రాస్ మీన్స్ హోల్డ్ క్లోజ్లీ ఇన్ వన్స్ ఆర్మ్స్ విత్ అఫెక్షన్. ప్రేమగా ఇలా వాళ్ళని దగ్గరగా తీసుకొని హగ్ చేసుకోవడం అనమాట. సో కౌగిలించుకోవడం, దాన్ని ఎంబ్రాస్ అంటాం. సో వాళ్ళ యొక్క కౌగిలి కోసం, కౌగిలి ఆలింగనం కోసం నేను వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలనుకుంటున్నాను. వేర్ లైఫ్ హ్యాపీలీ ఇన్ ఆల్ దేర్ గ్రేస్. సో ఇక్కడ గ్రేస్ మీన్స్ అన్ అట్రాక్టివ్లీ పొలైట్ మేనర్ ఆఫ్ బిహేవింగ్, మీన్స్ పొలైట్లీ.
ఓకే గ్రేస్ మీన్స్ పొలైట్నెస్ ఓకే ఇంకా బాగా తీసుకోండి కృప తెలుగులో సో వాళ్ళు నా మీద చూపించేటటువంటి ఆ కృప మొత్తం నా జీవితాంతం ఉండాలనుకుంటున్నాను దాంతో నేను హ్యాపీగా లైఫ్ అంతా హ్యాపీగా గడపాలనుకుంటున్నాను సో వేర్ లైఫ్ హ్యాపీలీ ఇన్ ఆల్ దేర్ గ్రేస్ సో వాళ్ళ యొక్క కృప అనేది నా జీవితం మొత్తం అలాగే నిండి ఉండాలి అనేసి నేను అనుకుంటున్నాను అలా నేను హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను సో ఫస్ట్ పోయంలో ఎవరి మీద డిపెండ్ అవ్వాలనుకున్నాడు పేరెంట్స్ మీద ఎందుకంటే వాళ్ళ యొక్క వార్మ్త్ వార్మ్త్ అంటే అఫెక్షన్ అండ్ కేర్ వాళ్ళు చూపించడానికి కేర్ కోసం అండ్ వాళ్ళ యొక్క లవ్ కోసం అండ్ వాళ్ళు పెట్టే ముద్దుల కోసం అండ్ వాళ్ళు ఇచ్చే హగ్స్ కోసం అండ్ వాళ్ళు చూపించేటటువంటి ఆ కృప కోసం సో ఇదంతా తన పైన ఉండాలి అని అనుకుంటున్నాడు అందుకని పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వాలను అనుకుంటున్నాను నేను అని చెప్పాడు ఓకే సో నెక్స్ట్ సెకండ్ స్టాంజా ఐ లైక్ టు బి డిపెండెంట్ అండ్ సో ఫర్ ఎవర్ సో ఇంకొకసారి చెప్తున్నాడు ఏమని నేను డిపెండ్ అయ్యి ఆధారపడి ఉండాలనుకుంటున్నాను ఎప్పటికీ కూడా ఎవరి మీద అంటే ఇప్పుడు ఆన్ మై కిత్ అండ్ కిన్ ఫర్ దే ఆల్ షోర్ హార్స్ అండ్ వార్మ్ అడ్వైజెస్ కంప్లైంట్స్ ఫుల్ వాండరింగ్ True and infogens. So I like to be independent. Sorry, I like to be dependent and so forever. ఎప్పటికీ నేను ఆధారపడి ఉండాలనుకుంటున్నాను. On my kith and kin. Kith and kin means it is a idiom. Okay. Kith and kin అంటే ఏంటంటే మనకు యాక్చువల్గా తీసుకుంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అని వస్తుంది. సో యాక్చువల్ మీనింగ్ ఏంటంటే kith and kin అంటే people you are connected with. కిత్ అండ్ కిన్ అంటే పీపుల్ యు ఆర్ కనెక్టెడ్ విత్ మీరు ఎవరైతే రిలేషన్ అనేది మెయింటైన్ చేస్తారో వాళ్ళని కిత్ అండ్ కిన్ అంటాం అన్నమాట ఓకే సో మ్యాక్సిమం ఫ్యామిలీ రిలేషన్షిప్స్ ఇక్కడ మనం కన్సిడర్ చేసుకోవాలి ఓకే సో ఇన్ కేస్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అని కూడా కన్సిడర్ చేసుకోవచ్చు కిత్ అండ్ కిన్ అంటే ఓకే సో ఆన్ మై కిత్ అండ్ కిన్ నా ఫ్యామిలీ మెంబర్స్ మీద అండ్ మై ఫ్రెండ్స్ మీద నేను డిపెండ్ అవ్వాలనుకుంటున్నాను సో నాకు కనెక్ట్ గా ఎవరెవరు ఉన్నారో నాకు తెలిసి నా రిలేషన్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి మీద నేను డిపెండ్ అవ్వాలనుకుంటున్నాను ఫర్ దే ఆల్ షవర్ హార్స్ అండ్ వార్మ్త్ అడ్వైజర్స్ ఆల్ షవర్ షవర్ మీన్స్ గివ్ ఎ గ్రేట్ నెంబర్ ఆఫ్ థింగ్స్ షవర్ మీన్స్ గివ్ ఎ గ్రేట్ నెంబర్ ఆఫ్ థింగ్స్ సో చాలా మంచి పనులు చాలా చాలా ఉపయోగపడేటటువంటి పనులు అనేవి వాళ్ళ నుంచి నాకు తెలుస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలనుకుంటున్నాను అండ్ హార్ష్ అండ్ వార్మ్ అడ్వైజర్స్ హార్స్ అంటే కఠినమైన వామ్ అంటే స్ట్రాంగ్ ఇక్కడ వామ్ అంటే స్ట్రాంగ్ ఆర్ ఎస్ ఫ్రెండ్లీనెస్ సో ఒక స్ట్రాంగ్ అడ్వైజెస్ కఠినమైనటువంటి సలహాలు స్ట్రాంగ్ ఒక బలమైనటువంటి సలహాలు వాళ్ళు ఇస్తూ ఉంటారనమాట సో అలాంటి సలహాల కోసం నేను ఫ్రెండ్స్ మీద డిపెండ్ అవ్వాలి ఐ మీన్ రిలేటివ్స్ మీద డిపెండ్ అవ్వాలనుకుంటున్నాను కంప్లైంట్స్ ఫుల్ వండరింగ్ సో కంప్లైంట్స్ అప్పుడప్పుడు కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారనమాట సో ఆ కంప్లైంట్స్ కోసం అండ్ అంటే ఆ కంప్లైంట్స్ అనేవి వచ్చినప్పుడు అంటే నువ్వు ఈ తప్పు చేసావని కంప్లైంట్ వచ్చినప్పుడు దాన్ని సరిదిద్దుకోగలిగేటటువంటి ఛాన్స్ నాకు వస్తుంది కాబట్టి ఇలాంటి వాళ్ళు నా లైఫ్లో ఉండాలి అండ్ ఫుల్ ఆఫ్ వండరింగ్ సో ఇదంతా కూడా ఆశ్చర్యపరిచేటటువంటి విషయాలన్నీ ఎన్నో నేను తెలుసుకోగలుగుతాను ట్రూ అండ్ ఇన్ఫోజెంట్స్ సో వీళ్ళందరూ కూడా నిజమైనటువంటి ఒక ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళలో కలిగి అంటే నింపుకున్నటువంటి ఒక జైంట్స్ అంటే ఒక భారీ కాయాలన్నమాట ఒక పిల్లర్స్ లాంటి వాళ్ళు సో ఇలాంటి వాళ్ళందరూ కూడా నా లైఫ్లో ఉండాలి నేను వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలి సో ఓవరాల్గా చూసుకుంటే సెకండ్ స్టాంజాలో ఎవరి మీద అంటే రిలేటివ్స్ మీద డిపెండ్ అవ్వాలి అనుకున్నాడు కిత్ అండ్ కిన్ అంటే రిలేటివ్స్ హూ ఆర్ కనెక్టెడ్ విత్ అస్ ఓకే సో వాళ్ళతో డిపెండ్ అవ్వాలి అనుకున్నాడు ఎందుకంటే వాళ్ళు చెప్పేటటువంటి కొన్ని మంచి విషయాలు తెలుసుకుంటాం అనేసి అండ్ వాళ్ళు ఇచ్చేటటువంటి కొన్ని సలహాలు అవి హార్ష్గా కఠినంగా ఉండొచ్చు స్ట్రాంగ్గా ఉండొచ్చు అలాంటి సలహాల కోసం అండ్ కంప్లైంట్స్ ఇవి కూడా తెలుసుకోవడం కోసం ఫుల్ ఆఫ్ వండరింగ్ చాలా ఆశ్చర్యకరం కలిగించే విషయాలు తెలుసుకోవడం కోసం నేను వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలనుకుంటున్నాను సో వాళ్ళు ట్రూ అండ్ ఇన్ఫోజెంట్స్ వాళ్ళందరూ నిజమైనటువంటి ఒక ఇన్ఫర్మేషన్ సమాచారం వాళ్ళలో కలిగినటువంటి ఒక జెంట్స్ ఓకే ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తులు అనుకోవచ్చు అన్నమాట సో నెక్స్ట్ I like to be dependent and so forever for my friends. So, ippudu third stanza evaru meeda depend avvalanukunnante friends meeda. So, naaku na friends meeda eppudu aadharapadi undadam ante chaala ishtamu. Endukante
chat and watch me near with domestic, family and romantic tips. So friends to endukante chatting purpose ante vallato maatladukovachu baaga and watch me near with domestic, family and romantic steps. Vallu eppudu naato undalanukuntanu, naa deggiriga undalanukuntanu, want me near naato undalanukuntanu. Enduku anante vallu naaku domestic paranga ante samajam patla, desham patla edanna kavachu, ledante family paranga kuda, kutumbam paranga kuda edanna tips salahalu istuntaru and romantic. So villu స్టూడెంట్స్ కాబట్టి ఆ ఏజ్లో ఏదన్నా ఒక అమ్మాయితో మాట్లాడాలనుకున్నా, ఏదన్నా ఒక విషయాలు వాళ్ళ టీనేజ్కి సంబంధించినటువంటి విషయాలు షేర్ చేసుకోవాలన్నా, ఏమన్నా సలహాలు ఇవ్వాలన్నా కూడా నాకు నా ఫ్రెండ్స్ అనేవాళ్ళు చాలా అవసరము, కాబట్టి వాళ్ళపైన డిపెండ్ అవుతాను. కొలీగ్స్ యాజ్ వెల్ గైడ్ మీ వర్క్ అట్ రిస్క్. అంతేకాదు ఫ్రెండ్స్ మీదే కాదు, కొలీగ్స్ మీద కూడా. కొలీగ్స్ అంటే ఎవరు? వర్కింగ్ పార్ట్నర్స్, టీమ్మేట్స్, మనతో కలిసి పనిచేసే వాళ్ళు అనమాట. సో వాళ్ళ మీద కూడా నేను ఎక్కువ డిపెండ్ అవుతాను, ఎందుకంటే గైడ్ మీ వర్క్ అట్ రిస్క్. సో నాకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ఏదన్నా ఒక పని అనేది, ఆ పని అనేది నాకు తెలియనప్పుడు, కొద్దిగా ప్రాబ్లమాటిక్గా ఉన్నప్పుడు వాళ్ళు నాకు హెల్ప్ చేస్తారు, గైడ్ చేస్తారు, ఇలా చేయి ఇలా చేయి అనేసి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. కాబట్టి కొలీగ్స్ కూడా నాకు అవసరం, వాళ్ళ మీద డిపెండ్ అవుతాను. సో ఫైనల్లీ మనకు ఈ థర్డ్ స్టాంజాలు ఎవరి మీద డిపెండ్ అవుతున్నాడంటే ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ మీద. ఫ్రెండ్స్ మీద ఎందుకంటే వాళ్ళతో చాట్ చేయడం, మాట్లాడుకోవడం కోసం అండ్ డొమెస్టిక్ పర్పస్ అంటే దేశీయ పరంగా అంటే మన దేశానికి సంబంధించి, లేదంటే ఫ్యామిలీ కుటుంబానికి సంబంధించి అండ్ రొమాంటిక్ టిప్స్, టీనేజ్ ఆ ఏజ్కి సంబంధించినటువంటి సలహాలు అనేవి వాళ్ళు ఇస్తూ ఉంటారు, వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉండొచ్చు అని వాళ్ళు కావాలన్నాడు. అండ్ కొలీగ్స్ ఎందుకు అవసరం అంటే అతను జాబ్ చేసేటప్పుడు, వర్క్ చేసేటప్పుడు, ఆ వర్క్లో అతనికి ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ కొలీగ్సే అతనికి హెల్ప్ చేస్తారనమాట, కాబట్టి వాళ్ళ మీద కూడా నేను డిపెండ్ అయి ఉంటాను అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఫైనల్లీ లాస్ట్ స్టాంజాలో, ఐ లైక్ టు బి డిపెండెంట్ అండ్ సో ఫర్ ఎవర్ ఫర్ మై నైబర్స్ టూ. సో ఈ స్టాంజాలో ఎవరి మీద డిపెండ్ అవుతున్నానని చెప్తున్నానంటే నైబర్స్ అంటే మన చుట్టుపక్కల వాళ్ళు, ఇంటి పక్కింటి వాళ్ళు, ఓకే మీ ఇంటికి చుట్టుపక్కల ఉండే వాళ్ళందరి మీద కూడా నేను డిపెండ్ అవుతాను. ఎందుకు అనంటే ఇది చాలా బాగుంటుంది చూడండి. ఎన్వీ అట్ టైమ్స్ వెన్ అట్ మై రైజ్ ఆఫ్ ఫార్చ్యూన్ లైక్ టు హియర్ మై డైలీ స్టెప్స్ ఈజీ అండ్ ఆడ్ థింగ్స్ టూ. సో ఎందుకు వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నాడంటే ఎన్వీ, ఎన్వీ అంటే జలస్, అసూయ. సో మా పక్కింటి వాళ్ళకి జెలస్ ఎప్పుడు? అట్ టైమ్స్ వెన్ అట్ మై రైజ్ ఆఫ్ ఫార్చ్యూన్. ఫార్చ్యూన్ అంటే లక్ అనమాట, ఫార్చ్యూన్ అంటే లక్. సో ఛాన్స్ ఆర్ ఏ లక్, ఇలా నాకు ఏదన్నా ఒక లక్ వచ్చినప్పుడు దానిని చూసి నా పక్కింటి వాళ్ళు కుళ్ళుకుంటారు కదా, అలా కుళ్ళుకుంటూ ఉన్నప్పుడు నాకు ఇంకా చెయ్యాలి అనేటటువంటి ఇంట్రెస్ట్ పెరుగుతుంది, కాబట్టి నేను వాళ్ళ మీద డిపెండ్ అవుతాను. సో ఎన్వీ అట్ టైమ్స్ వెన్ అట్ మై రైజ్ ఆఫ్ ఫార్చ్యూన్. సో నా యొక్క లక్ అనేది రైజ్ పెరిగినప్పుడు వాళ్ళు దాన్ని చూసి అసూయ పడతారు. సో దానివల్ల నాకు ఇంకా చెయ్యాలి అనిపిస్తుంది వర్క్ అనేది, కాబట్టి నేను వాళ్ళ మీద డిపెండ్ అవుతాను. ఫార్చ్యూన్ లైక్ టు హియర్ మై డైలీ స్టెప్స్. సో ఎలాంటి ఫార్చ్యూన్, ఎలాంటి లక్ అంటే డైలీ నా యొక్క జీవన విధానం, డైలీ స్టెప్స్ అంటే నేను రోజు రోజుకి ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నానో అది చూస్తూ ఉంటారు నా పక్కింటి వాళ్ళు. సో అది చూసి వాళ్ళు కుళ్ళుకుంటూ ఉంటారు, ఆ కుళ్ళుకోవడం వల్ల నాకు ఇంకా ఇన్స్పిరేషన్ అయ్యి ఎస్ ఇంకా నేను బాగా చేయాలి, ఇంకా నేను ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి అన్న తపన నాలో పెరుగుతుంది, కాబట్టి నేను నైబర్స్ మీద కూడా ఎక్కువ డిపెండ్ అయి ఉంటాను. సో ఎలాంటి ఈ విషయాల్లో వాళ్ళు కుళ్ళుకుంటుంటారంటే ఎక్కువగా ఈజీ అండ్ ఆడ్ థింగ్స్ టు. సో నా జీవితంలో చాలా ఈజీగా ఉండే విషయాల్లో నాకు లక్ అనేది కలిసి వస్తుంది అండ్ ఆడ్ థింగ్స్ టు. ఆడ్ అంటే చాలా కష్టమైనటువంటి, అన్హ్యాపెన్, ఓకే చాలా కష్టమైనటువంటి విషయాల్లో కూడా వాళ్ళ యొక్క సపోర్ట్, అంటే వాళ్ళ యొక్క సపోర్ట్ అంటే ఏ విధంగా వాళ్ళు కుళ్ళుకుంటూ ఉంటారు కదా ఆ విధంగా అన్నమాట. సో అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరిగినప్పుడు ఆడ్ థింగ్స్ అంటే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్, ఓకే లేదా స్ట్రేంజ్ థింగ్స్ వింత లేదా అసాధారణమైనటువంటి ప్రాబ్లమ్స్ మన లైఫ్లో వస్తున్నప్పుడు అండ్ ఈజీ వేలో నేను వెళ్తున్నప్పుడు కూడా నాకు లక్ అనేది కలిసి వచ్చిందనుకో, అప్పుడు నా పక్కింటి వాళ్ళు ఖచ్చితంగా కుళ్ళుకుంటారు, అలా కుళ్ళుకున్నప్పుడు నేను ఇంకా నాకు బాగా సాధించాలన్న ఆలోచన పెరుగుతుంది. సో ఇలాంటి విషయాల్లో నేను నైబర్స్ మీద డిపెండ్ అయి ఉంటాను
అని చెప్తున్నాడు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. సో ఈ విధంగా ఈ పోయంలో మనకు పోయిట్ 4 స్టాంజాస్లో ఒక్కొక్క స్టాంజాలో ఒక్కొక్కరి మీద డిపెండ్ అయి ఉన్నారు అని చెప్పారు. సో బ్రీఫ్గా చూసుకుంటే ఫస్ట్ స్టాంజాలో పేరెంట్స్ మీద, సెకండ్ స్టాంజాలో రిలేటివ్స్ మీద, థర్డ్ స్టాంజాలో ఫ్రెండ్స్ మీద, ఫోర్త్ స్టాంజాలో నైబర్స్ మీద డిపెండ్ అయి ఉన్నాడు. సో పేరెంట్స్ మీద ఎందుకు, వాళ్ళ యొక్క లవ్ అండ్ కేర్ అండ్ వార్మ్త్ అండ్ కిస్ అండ్ ఎంబ్రాస్ అండ్ గ్రేస్, సో వీటన్నిటి కోసం వాళ్ళ మీద డిపెండ్ అయి ఉన్నాడు. అంటే వార్మ్త్ అంటే వాళ్ళ యొక్క అఫెక్షన్ కోసం, అండ్ కేర్ వాళ్ళ యొక్క కేరింగ్ కోసం, అండ్ లవ్ అండ్ కిస్ ఎంబ్రాస్ మీన్స్ హగ్ చెప్పున్నాను. సో అండ్ గ్రేస్ వాళ్ళ యొక్క కృప కోసం వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నాడు. అండ్ సెకండ్ స్టాంజాలో మనకు రిలేటివ్స్ అంటే కిత్ అండ్ కిన్, మనకు ఎవరైతే రిలేటివ్స్ ఉన్నారో వాళ్ళ మీద, ఎందుకంటే వాళ్ళు మనకు కొన్ని కొన్ని మంచి పనులు చేసి పెడుతూ ఉంటారన్నమాట. చాలా మంచి విషయాలు తెలుస్తాయి వాళ్ళ వల్ల. షోర్ అంటే గ్రేట్ థింగ్స్. అండ్ హార్స్ అండ్ వామ్ అడ్వైజర్స్, కొన్ని కఠినమైనటువంటి స్ట్రాంగ్ అడ్వైజర్స్ కూడా ఇస్తుంటారు అండ్ కంప్లైంట్స్ కూడా ఇస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా ఆశ్చర్యం కలిగించేటటువంటి విషయాలు వాళ్ళ నుంచి నేర్చుకుంటాను. కాబట్టి వాళ్ళు నిజమైనటువంటి జైంట్స్ అనమాట. ఓకే, ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తులు. నెక్స్ట్ థర్డ్ స్టాంజాలో ఫ్రెండ్స్ మీద, ఎందుకంటే వాళ్ళతో చాట్ చేయడం కోసం అండ్ డొమెస్టిక్ పర్పస్ అండ్ ఫ్యామిలీ పర్పస్, రొమాంటిక్ పర్పస్, ఏదైనా సలహాలు ఇస్తూ ఉంటారు వాళ్ళు, ఇతను వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఫ్రెండ్స్ అనేవాళ్ళు కావాలి. అలాగే నేను వర్క్ చేసేటప్పుడు కొలీగ్స్ అనేవాళ్ళు కావాలి. నా వర్క్లో ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు నాకు గైడెన్స్ ఇవ్వడం కోసం. అండ్ ఫైనలీ ఫోర్త్ స్టాంజాలో నేబర్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటాను అన్నాడు. ఎందుకంటే నాకు లైఫ్లో ఆ లక్ అనేది కలిసి వచ్చినప్పుడు ఏదర్ ఈజీ వేలో లేదంటే ఆడ్ థింగ్స్ టు అంటే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరిగినప్పుడు, నాకు లక్ అనేది కలిసి వచ్చినప్పుడు, నా డైలీ లైఫ్లో నేను అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు వాళ్ళు నన్ను చూసి కుళ్ళుకుంటారే, అలాంటప్పుడు ఇంకా నాకు ఆ పని చేయాలనిపిస్తుంది. సో అందుకని నైబర్స్ అనేవాళ్ళు ఉండాలి, వాళ్ళ మీద నేను ఆధారపడి ఉంటున్నాను అని చెప్తున్నాడు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై డిపెండెన్స్. మీకు ఈ పోయం కనుక నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా నా వీడియోస్ని షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. దిస్ ఈస్ వెంకటేష్ యార్వా.